కొంతమందికి మతిమరుపు ఉంటుంది. ఏముంటుంది? అందులో మా అక్క ఒక భాగం, అలాగే సరోజిని గారు కూడా చేయెత్తున్నారు, నేను కూడా ఉన్నాను. ఇలా మతిమరుపు ఏంటంటే, ఇలా మతిమరుపు వేరు, అంటే ఏదో ఫోన్లు మర్చిపోవడం, లేకపోతే బ్యాగ్స్ మర్చిపోవడం, ఇట్లా అయ్యో వస్తువులు మర్చిపోవడం, ఈ మతిమరుపు అయితే. కొంతమందికి మతిమరుపు ఏంటంటే సడన్గా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలీదు. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకేసారి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు నేను ఏ సెంటర్లో ఉన్నాను, ఇది ఏ ఏరియా అని అనిపిస్తుంది. మా అక్క చాలాసార్లు అడిగేది నన్ను, అందుకే ఆవిడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంటికి వెళ్తూనే ఉండేవాళ్ళం, డైరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి ఎక్కడున్నాం మనం, ఇది ఏ ఏరియా ఇది అని అడిగేది. ఆ ప్లేస్ని గుర్తుపట్టలేకపోయేది, నేను ఎక్కడా అన్నట్టుగా. ఆల్ రైట్, మనము ప్రతి దినము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ప్లాన్ చేసుకొని చెప్పులు వేసుకుంటాం. అంతేగాని తయారైపోయి చెప్పులు వేసుకొని ఎక్కడికి వెళ్ళో తెలియకుండా వెళ్ళిపోతున్నా అన్నట్టు వెళ్తామనా? అలా వెళ్తామా? వెళ్ళాం. ఎక్కడికి వెళ్తున్నావురా చెప్తాం, కాలేజీకి వెళ్తున్నా, క్లాస్కి వెళ్తున్నా, సమ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్తాం. ఒక ప్లాన్ అండ్ యూనో పర్పస్ మీద బయటికి వెళ్తాం. మనము ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని వినబోతున్నాం. బైబిల్లో నుండి మొట్టమొదటి ప్రశ్న మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఏంటి బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబిల్? ఇది నిజమా అనేటువంటి క్వశ్చన్. అది సాతాను చేత వేయబడిన క్వశ్చన్. బట్ ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటిది దేవుని చేత వేయబడినటువంటి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అదేంటంటే, నీవెక్కడా? చెప్పండి ఒకసారి, వేర్ ఆర్ యూ? నీవెక్కడా? దేవుడైన యెహోవా సర్వ సృష్టిని చేసి, ఈ సృష్టి మీద మానవుణ్ణి రాజుగా చేసి, సకలమును ఆయన యొక్క చేతి కింద పెట్టి, ఇదిగో సమస్తమును ఏలు, పరిపాలించు, బికాజ్ ఐ హ్యావ్ మేడ్ యూ ఇన్ మై ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. నా యొక్క స్వరూపములో నా పోలిక చొప్పు నిన్ను చేసుకునిన్నాను గనుక ఈ సమస్త సృష్టిని పరిపాలించమని దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చాడు. మీకు ఒక గొప్ప సంగతి చెప్పాలని ఆశపడుతున్నాను ఇప్పుడు నేను. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. మానవుడు పంచభూతముల కలయిక. చెప్పండి ఒకసారి, మీకు తెలుసా పంచభూతములు అంటే ఏంటో? పంచభూతములు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. మానవుడు పంచభూతముల కలయిక. దేవుడు సృష్టించినటువంటి ఈ సకల సృష్టి మొత్తమును దేవుడు మానవుని యొక్క అధికారంలో పెట్టాడు. మానవుల్లో పంచభూతాలు ఉన్నాయనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పాలని ఆశపడుతున్నాను. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. గాలి, గాలి మనలో ఉంది. మనలో వాటర్ ఉందా? నీరు ఉందా? ఓకే. నిప్పు అంటే మరి నిప్పు కణం కాదులే, కానీ ఉష్ణం. మనలో వేడి ఉందా? ఓకే. గాలి, నీరు, నిప్పు, సరే ఉష్ణము. ఆ తర్వాత మనం ఇందులో నుండి చేయబడ్డాం, మట్టిలో నుండి చేయబడ్డాం. 1,00,000 రూపాయలు సోపు వాడినా ఒక గంటకి ఇట్టంటే వచ్చేది ఏంటిది? 1,00,000 రూపాయల సోపు ఇంగ్లాండ్ నుండి తెప్పించా. ఇంగ్లాండ్ కాదు, అమెరికా నుంచి కాదు, హెవెన్ నుండి తెప్పించినా ఎంత రుద్దినా మట్టే వస్తుంది. ఎందుకంటే మనం మట్టిలో నుండే చేయబడ్డాం కాబట్టి. నౌ లిజన్. సో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఎట్లాగా? మనలో ఆకాశం ఉందా? ఉంది. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకే వెళ్తుంది. మానవుడు పంచభూతముల కలయిక. సమస్తమును దేవుడు మానవ కింద పెట్టాడు, చేతి కింద పెట్టాడు. ఓకే. ఏలు, పరిపాలించు. ఐ మేడ్ యూ యాజ్ అ కింగ్ ఫర్ ఆల్ మై యూనివర్స్. నా యొక్క సకల సృష్టికి నిన్ను అధికారినిగా చేశానని చెప్పి దేవుడు మానవుణ్ణి చేశాడు. అండ్ మానవుణ్ణి చేసి మానవుడు సేద్యపరచడానికి, అంటే దేవుడు మానవుని సోమరిపోతుగా ఉంచదలుచుకోలేదు. God never wanted human beings to be lazy persons. మానవుడు పని చేయాలి. అందుకే దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఒక తోటను వేశాను, ఏదేను అనే ప్రాంతంలో ఒక తోటను వేశాను నేను, ఆ తోటలో నువ్వేం చేయాలి, సేద్యము చేయాలి. సేద్యం అంటే ఏంటి? ఫార్మర్, వ్యవసాయం చేయాలి. ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. ఆ చెట్లకు చక్కగా పాదులు తవ్వి నీరు వచ్చినట్లుగా చేయాలి. ఇదిగో నీకు సమస్తము కూడా ఇచ్చాను, ఈ యొక్క తోటలు నువ్వు ఉండు అని చెప్పి దేవుడు మానవుణ్ణి ఆ తోటలో పెట్టాడు సేద్యపరచడానికి. మానవుడు ఒంటరిగా ఉండడం చూచి ఆయన ఇది మంచిది కాదని చెప్పి ఆయన సాటిని సహకరించాలని చెప్పి ఆయన నిద్రపోనిచ్చి, ఆయన నిద్రపుచ్చి ఆయన ప్రకటెముకలో నుండి ఒక స్త్రీని చేశాడు. అది కూడా బాగుంది, దేవునికి స్తోత్రం. వారిద్దరికి దేవుడు ఒక కట్టడనిచ్చాడు. ఏమన్నాడంటే, ఇదిగో మీ ముందు కనబడుతున్నటువంటి ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా మీరు తినొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ ఈట్, ఏ ఫ్రూట్నైనా మీరు తినొచ్చు, ఏ వృక్షఫలమైనా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి ఆ వృక్షఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే ఆ తోట మధ్యలో రెండు వృక్షఫలాలు ఉన్నాయి. ఆ రెండు వృక్షములు ఏంటయ్యా అంటే, జీవవృక్షము, మంచి చెడ్డలను తెలియజేటువంటి వృక్షము. చెప్పండి ఒకసారి, జీవవృక్షము, మంచి చెడ్డలను తెలియచేసేటువంటి వృక్షం. దేవుడు ఏం చెప్పాడంటే, మంచి చెడ్డలను తెలియచేసేటువంటి తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని మాత్రమే తినొద్దని చెప్పాడు, కానీ జీవవృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పలేదు. అండ్ దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఏమన్నాడు, ఈ యొక్క చెట్లన్నిటినీ నేను నీకు ఇచ్చున్నాను, ఇందులో ఏదైనా నువ్వు తినొచ్చు, ఇదొక్కడు తప్ప అని చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్త ఉండండి, ఏదైనా తినొచ్చు ఇదొక్కడు తప్ప అనేది స్వేచ్ఛ ఇవ్వడమా, లేకపోతే ఇదొక్కటే తినాలి ఇంకేది తినకూడదు అనేది స్వేచ్ఛనా? ఏది స్వేచ్ఛ? ఏదైనా తిను, ఇదొక్కడు మాత్రం తినొద్దు అనేదే స్వేచ్ఛ. అంతేగాని ఈ ఒక్క ఫలమే నువ్వు తినాలి ఇంక ఏది తినకూడదని అన్నీ ముందుంచితే అది స్వేచ్ఛనిచ్చినట్లు కాదు. కానీ దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. ఈట్ ఎనీ ఫ్రూట్ ఇఫ్ యూ వాంట్, ఏ ఫ్రూట్ అని తినొచ్చు, ఇది తప్ప అని చెప్పాడు. దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనివ్వడం పాపమా? స్వేచ్ఛ ఇవ్వడం తప్ప? స్వేచ్ఛ ఇవ్వడం తప్పు కాదు, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం తప్పు. స్వేచ్ఛ ఇవ్వడం తప్పు కాదు. గివింగ్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ సిన్, బట్ మిస్యూజింగ్ ద ఫ్రీడమ్ ఈజ్ సిన్. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఒక తల్లితో ఒక పాప ఇలా ఉంటుంది, మమ్మీ ఈరోజు మా యొక్క ఫ్రెండ్ బర్త్డే, పార్టీకి రమ్మని నన్ను ఆహ్వానించింది, నేను వెళ్ళాలి, నన్ను పంపించవా అని అడిగింది. తల్లి అంది కదా, ఓకే అమ్మా వెళ్ళు, కానీ 6 o'clock అలా వచ్చేసేయాలి అంది. సరే అలాగే మమ్మీ అనుకుంటే వెళ్ళింది ఈవిడ. 6 అయింది రాలా, 7 అయింది రాలా, 8 అయింది రాలా, 9 o'clock వచ్చింది. మమ్మీ అంది, నో మోర్ పార్టీస్, ఇంకా పార్టీస్ ఏం లేవు నీకు అంది. ఎందుకని? యు మిస్యూజ్డ్ యువర్ ఫ్రీడమ్. నీకు ఇచ్చిన స్వేచ్ఛ నువ్వేం చేసావు, దుర్వినియోగం చేసుకున్నావు. చాలామందికి స్వేచ్ఛ అనుకుంటే హద్దులు లేనిది అనుకుంటారు. హద్దులు లేనిది స్వేచ్ఛ కాదు, అర్థమైందండి? హద్దులు కలిగి అవకాశాలు ఉన్నది స్వేచ్ఛ. వెన్ యూ హ్యావ్ ఆప్షన్స్ ఇన్ ద బౌండరీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. ఓకే, స్వేచ్ఛకు కూడా ఏముంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఆ స్వేచ్ఛ దాటిందనుకోండి ఇక అది పాపమే అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు కానీ ఏది తినొద్దని అని చెప్పి దేవుడు చెప్పాడో దాన్నే తిన్నారు. అయితే దీనికి శోధకుడు ఉన్నాడు. ఎవరున్నారండి? శోధకుడు, శోధించువాడు ఉన్నాడు. మనం 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం, చూడండి ఒకసారి. 3వ అధ్యాయము మొదటి వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను. అక్కడ సర్పం అంటే ఏదో పాకే పురుగని కాదు, అది సాతానుకున్న బిరుదు. అది ఆ స్త్రీతో, ఇది నిజమా. ఏమన్నాడండి? చెప్పాలి. సాతానుడు ఏమన్నాడు? ఇది నిజమా, Is it true? డౌట్లు కలిగించేటువంటిది, అల్పవిశ్వాసానికి అవిశ్వాసానికి దారి తీసేటువంటి అటువంటి మనసు సాతాన్ దగ్గర నుంచే వస్తుంది. ఇది జరుగుద్ది అంటారా? నమ్మొచ్చా? ఇది నిజంగా జరుగుద్ది అంటారా? ప్రార్థన చేసే దేవుడు అంటారా? నాకు సమాధానం ఇస్తారా? నాకు జాబ్ వస్తుందా? ఇట్లాంటి డౌట్లన్నీ ఎవరు పెడతారు? సాతానే పెడతాడు. ఇది చెప్పాలి. ఇది మీ మనసులో ఎప్పుడైనా ఈ ఆ మాట కనుక వచ్చిందంటే అది సాతాన్ దగ్గర నుంచి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని విషయాల్లో, దేవుని విషయాల్లో సందేహించాల్సినంత అవసరము లేదు. అయితే ఈ సాతానుడు ఏమంటున్నాడు? ఇది నిజమా? మీరు క్వశ్చన్ గుర్తు ఎలా వేస్తారు? ఎలా వేస్తారు మీరు క్వశ్చన్ గుర్తు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాగే వేస్తారు. మీరు కింద డాట్ పెడతారు. డౌట్లు కలిగించేది సర్పము, సాతానుడు. అయితే సత్యం చెప్పేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమా అని డౌట్లు కలిగించేటువంటి ఆ మనసు సాతాను దగ్గర నుంచి వస్తుంది, గమనించండి. అయితే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కంటే ఎక్కువగా సాతాను మాటలకు ఇచ్చి దేవుడు తినొద్దన్న పన్ను తిని దేవునికి వ్యతిరేకంగా వారిద్దరు ఏం చేశారు? పాపము చేశారు. లెట్స్ రీడ్ దట్ వన్ కంటిన్యూలీ, చూద్దాం. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో చెప్పాను. నిజానికి దేవుడు ఏం చెప్పాడంటే తినకూడదు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ముట్టకూడదని చెప్పలా. ఏం చెప్పాడు? తినకూడదు అని చెప్పాడు. అక్కడి దాకా చెప్తే బాగుంది. ఈవిడేముంది? ముట్టకూడదనియు అనంది. ఇది దేవుడు చెప్పింది కాదుగా. మరి నీకు అంత జాగ్రత్త ఉన్నదాన్ని నువ్వేం చేయాలా? ముట్టుకోకూడదు కూడా కదా, ముట్టుకోకూడదు కూడా. ఏం చేసావు? ముట్టుకున్నావు, తిన్నావు, నీ భర్తకి ఇచ్చావు. అలాగే తన భర్తకు కూడా ఇచ్చింది. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలానగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని చెప్పగా, స్త్రీతో చెప్పగా, చూడండి 6వ వచనంలో, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, జాగ్రత్త వినాలే, పాపమునకు కూడా త్రిత్వం ఉంది. ఏం చెప్పండి? పాపమునకు కూడా త్రిత్వం ఉంది. అంటే ఏంటంటే మనకి యోహన్ను పత్రికలో చూస్తూ ఉంటాం, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. అందరూ చెప్పండి. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. ఆది కాండములో 3వ అధ్యాయంలోనే ఆ హవ్వ కనిపించినటువంటి రీతి ఇది. అక్కడ ఏముంది చూడండి, కన్నులకు రమ్యమైనది ఇది నేత్రాశ, వివేకమునిచ్చు, వెరిజార్, ఆ వృక్షం మంచిదియు, చూడండి ఒకసారి, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిది, అది శరీరాశ, కనులకు అందమైనదియు అది నేత్రాశ, వివేకమునిచ్చు రమ్యమునైనదియు, అంటే అది జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు అక్కడ మనకి కనబడుతున్నాయి. అలా ఆవిడ ఫీల్ అయ్యి అలా అనుకుని చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిన, అతడు కూడా తినేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు వేసిన మొట్టమొదటి ప్రశ్న, ఇది నిజమా? ఇది నిజమా? నువ్వెప్పుడైతే ఇది నిజమా అనేటువంటి డౌట్ని కలిగి ఉంటావో నీ స్టేట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. నీ యొక్క స్థితి ఎటు తోచని స్థితిలో ఉంటుంది. ఎందుకంటే నీలో ఏముంది? సందేహం ఉంది. సాతానుడు పెట్టేటువంటి సందేహం ఉంది. కెన్ గాడ్ డూ దట్ ఫర్ మీ? ఇది దేవుడు నాకు చేస్తాడా? ఇది ఎంచుకోవాలా, నేను అది ఎంచుకోవాలా అని ఒక సందేహంలో నువ్వు ఉంటే ఆ సందేహము దేవుని విషయాల పట్ల సాతాన్ని కలుగు చేసినప్పుడు నీ యొక్క స్థితి, నీ యొక్క స్టేట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది, సందేహంలో ఉంటుంది, ఓడిపోయిన పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మడానికంటే ఎక్కువగా ఎవరు నమ్ముతున్నావు? సాతాను నమ్ముతున్నావు. నీ మనసు ఆ సందేహానికి అధ్యయనం చేయడానికి, మెడిటేట్ చేయడానికి ఇచ్చేస్తూ ఉన్నావు. గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సందేహం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది నిన్ను పడిపోయే స్థితికి తీసుకువెళ్తుంది, నిన్ను పాపంలోనికి మునిగిపోయే స్థితికి తీసుకువెళ్తుంది, శోధకును నమ్మే స్థితిలోనికి తీసుకువెళ్తుంది. దేవుని విషయాలలో, విశ్వాసపు విషయాలలో, ఆధ్యాత్మిక విషయాలలో సందేహం అనేది ఉండనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు చెల్లి సాక్ష్యం చెప్పిన మాట, తనకుంది విశ్వాసం, నాకు లేకపోయింది అని చెప్పింది. వాస్తవమే, చిన్నపిల్లలకి దేవుడు అలాంటి తన అందంట, దేవరోజు మమ్మ ప్రార్థన చేసాడు దేవుడు నాకు ఇస్తాడని చెప్పి. స్తోత్రం, నా ప్రార్థన కాదులే కానీ తన యొక్క విశ్వాసం. స్తోత్రం, పాప యొక్క విశ్వాసం అది గొప్ప సంగతి. దేవుడు కార్యాలు చేస్తాడు. పిల్లల్ని భయభక్తులతో అలా పెంచితే వారికి చిన్నప్పటి నుంచి దేవుని మీద విశ్వాసం అలాగా పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్త్రీ తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చినప్పుడు వారిద్దరూ తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురుపు ఆకులు కుట్టి తమకు కచడములు చేసుకునిరి. దిగంబరులు అని తెలుసుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు 4. అందరు చెప్పండి ఒకసారి. దేవుడు మానవునికి ఇచ్చిన ఆధిక్యతలు 4. అందులో మొదటిది అధికారము, 2వది మహిమ, 3వది పరిశుద్ధత, 4వది సహవాసము. చెప్పండి ఒకసారి. అధికారము, మహిమ, పరిశుద్ధత, సహవాసము. ఎప్పుడైతే మానవుడు తినొద్దు అన్న పండు తిన్నాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, అది పాపముగా ఎంచబడింది కనుక వారికి దేవుడిచ్చినటువంటి తమ అధికారాన్ని కోల్పోయారు, మహిమను కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు వారికి సిగ్గు తెలిసింది, మహిమ కోల్పోయారు. when they were in the glorious bodies they never knew that they were naked. వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని, వస్త్రములు లేకుండా ఉన్నామని వారు ఇంతకుముందు వారికి తెలియదు. ఎందుకంటే వారు మహిమ శరీరములతో ఉన్నారు కనుక. వారు పాపము చేయడం ద్వారా అధికారము కోల్పోయారు, పాపము చేయడం ద్వారా మహిమను కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, ఇప్పుడు దేవునితో సహవాసము కూడా కోల్పోయారు. ఏం కొని తెచ్చుకున్నారు తెలుసా? వారు సిగ్గు. చెప్పండి ఒకసారి. సిగ్గును కొని తెచ్చుకున్నారు, శాపమును కొని తెచ్చుకున్నారు, రోగమును కొని తెచ్చుకున్నారు, పాపమును కొని తెచ్చుకున్నారు, మరణమును కొని తెచ్చుకున్నారు. ఎలా? పాపము చేయడం ద్వారా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము సిగ్గు తీసుకొస్తుంది, పాపము రోగము తీసుకొస్తుంది, శాపము తీసుకొస్తుంది, మరణమును తీసుకుని వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? తాము దిగంబరులమై ఉన్నామని తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంజూరు పాకులతో తమకు కచ్చడములు కట్టుకున్నారంట. ఏంటవి? అంజూరు పాకులతో. తెలుసండి మీకు ఎలా ఉంటాయి అంజూరు పాకులు? ఎప్పుడైనా చూసారు మీరు? నేను చూపించగలను కానీ ఇప్పుడు సమయం లేదు. ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా అరచేలాగే ఉంటాయి, ఇట్లా ఉంటాయి, ఎగ్జాక్ట్లీ ఇలాగ ఉంటుంది. అంజూరు పాకు ఇలా ఉంటుంది, నా చెయ్యి ఆకు అనుకుని అలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. అది ఒక సాదృశ్య రూపాన మనం ఎలా అర్థం చేసుకోవచ్చు తెలుసా? వారు పాపము చేసి తమ చేతులతోనే తమ పాపములు కప్పుకోవడానికి ప్రయత్నము చేసినట్లుంది. కానీ ఆ ఆకులు ఎండకి ఎండిపోయి, వర్షానికి తడిసేయి, ఊడిపోయి పడిపోయాయి. వాళ్ళ షేముని, వాళ్ళ యొక్క సిగ్గుని కప్పేటువంటి అంత ఏమంటారు సామర్థ్యం వాటికి లేదు. అయినా తమ సిగ్గును కప్పుకోవడానికి వారు ఏం చేస్తున్నారు? ప్రయత్నము చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది తమ పాపములు కప్పుకోవడానికి, తమ సిగ్గును కప్పుకోవడానికి, తమను పరిశుద్ధంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో తాత్కాలికమైనటువంటి ఎన్నో చేస్తూ ఉన్నారు. తాత్కాలికమైనవి ఎన్నో పూజలు, పునస్కారాలు, గొప్ప గొప్ప పనులు, ఏమంటారు దానాలు, దాన ధర్మాలు, మోకాళ్ళతో గుడెక్కడాలు. నేను మొన్న ఇటు గుణదల నుంచి రావడం జరిగింది. అయితే నేను ఎప్పుడు అలా వచ్చేవాడిని, గుణదలో నుంచి అంటే ఆ మెయిన్ గేట్లో నుంచి వచ్చాను అనమాట. వస్తూ ఉంటే అక్కడ నేను కొత్తగా ఇప్పుడు ఏం చూశానంటే, మధ్యలో దారికి మధ్యలో ఒక రెండు ఏమంటారు, ఒక దారిలాగా మళ్ళీ ఇంకొక దారిలాగా సపరేట్గా చేసి ఇసుక పోసారు. ఇసుకను పోసారు. ఎందుక ఇది ఇసుక ఎందుకు మధ్యలో అనుకుంటున్నాను నేను. తర్వాత నాకు తెలిసింది, ఎందుకు ఇసుక మీరు చెప్పండి, మోకాలతో ఎక్కడానికి. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు మోకాలతో ఎక్కినా నీకు మోక్షం రాదు. మనసు మారకపోతే నీ తలనల్ని అర్పించినా నీకు మోక్షం రాదు. నీకు మనసు మారకపోతే ఏమండి, నీ అవయవాల్లో ఒకటి దానం చేసినా నీకు మోక్షం రాదు. నువ్వు మారు మనసు పొందకపోతే. దేవునికి స్తోత్రం. మారాల్సిందేంటి? మనస్సు మారాలి, హృదయం మారాలి. అంతేగాని మోకాళ్ళతో నడవడం వల్ల, తలనీళ్ళు అర్పించడం వల్ల, నిలువు దోపిడి ఇవ్వడం వల్ల నీకు మోక్షం అయితే రాదు. ఆ విషయాన్ని గమనించాలి. తాత్కాలికంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మన సందేశంలోకి వెళ్దాం. ఇప్పుడు మన సందేశం ఏంటంటే, వారు దాక్కున్నారు. ఏం చేశారండి వాళ్ళందరూ? వాళ్ళిద్దరు దాక్కున్నారు. చూడండి 8వ వచనం, చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. పాపం నిన్ను ఎలా చేస్తుంది? నిన్ను ధైర్యంగా అందరి ముందుకు వచ్చేటట్టు చేయదు. ఏం చేస్తుంది? దాక్కున్నట్లు చేస్తుంది. అందుకే దొంగతనం చేసినాడు ఏం చేస్తాడు? దాక్కుంటాడు. నరహత్య చేసినాడు, నరహత్య చేసి ఏం చేస్తాడు? దాక్కుంటాడు. కొంతమంది లొంగిపోయేలు ఉన్నారనుకోండి, ఏమండి నడి రోడ్డు మీద ఈ మధ్య అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నడి రోడ్డు మీద ఒకటి కత్తితో దాడి చేయడం, అని అక్కడ చంపేయడం, ధైర్యంగా ఉండడం, అదొక ఫ్యాషన్ అయిపోయింది. అది దేవుని దృష్టిలో చాలా దుర్మార్గమైన పని. దేవుడు దాన్ని ఎంత మాత్రం కూడా సహించడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, వారు దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు నేను ఏమంటున్నాడండి? నీవెక్కడున్నావు? వేర్ ఆర్ యు ఆదామ్? ఆదాము ఎక్కడా? నీవెక్కడా? ఎక్కడ ఆగిపోయావు నువ్వు? అండ్ దేవుడు ఈరోజు అదే ప్రశ్న అడుగుతున్నాడు. వేర్ ఆర్ యూ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మై ఫ్రెండ్? నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వెక్కడున్నావు? ప్రతిదినము దేవుని వాక్యము పఠించేటువంటి దానివిగా ఉన్నటువంటి నీవు, వాడివిగా ఉన్నటువంటి నీవు ఎక్కడ ఉన్నావు? ప్రార్థించడంలో దేవునితో ఎంతో గొప్ప సమయాన్ని గడిపిన నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? వాట్ ఈజ్ యువర్ కరెంట్ స్టేటస్ మై డియర్ ఫ్రెండ్? స్పిరిచువలీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. నీ కరెంట్ స్టేటస్ ఏంటి? ఈ రోజున దేవునితో నీకున్న సంబంధం ఏంటి? ప్రార్థన విషయంలో, దేవుని వాక్యమును ధ్యానించే విషయంలో, దేవుని వాక్యాను ప్రకారంగా జీవించే విషయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఆజ్ఞని మీరావా? నువ్వు ఆజ్ఞని మీరితే నీ స్థితి ఇప్పుడు నువ్వు ఎక్కడుంటుందో తెలుసా? పొదల చోట్లో ఉంటుంది. పొదల వెనకాల నీ స్థితి ఎక్కడుంటుందో తెలుసా? సిగ్గుతో ఉన్నటువంటి వాడివై, లేదా దానివై కచనములు చేసుకొని ఆకులతో నీ సిగ్గును కప్పుకునే స్థితిలో ఉంటుంది నీకు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నీ పరిస్థితి అలాగే ఉంటుంది. దేవుడు అడుగుతున్నాడు, ఆదాము నీవెక్కడా? ప్రతి దినము నేను రాగానే నన్ను ఎదుర్కొనేవాడివి కదా ఆదాము. ప్రతి దినము నేను ఈ యొక్క తోటలోనికి నేను అడుగు పెట్టగానే నన్ను సంతోషంగా ఎదుర్కొని నాతో మాట్లాడే వాడివి కదా ఆదాము. ఎక్కడున్నావు ఆదాం? మేబీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ ద సేమ్ క్వశ్చన్. ఎక్కడున్నావు ప్రియ చెల్లి, తమ్ముడు? దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు కూర్చున్నావు, కానీ ప్రతి దినము నీ ఆధ్యాత్మిక స్థితి ఏ స్థాయిలో ఉందని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. వేర్ ఆర్ యూ? ఆర్ యు స్ట్రక్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్? Are you struck in your WhatsApp? Are you struck in your Facebook? Are you struck in your social media? Are you struck with your friends? Are you struck with your family? Struck అయిపోయి వాళ్ళ దగ్గర I use the social media much more than what you use. మీరు వాడేదానికంటే ఎక్కువగా నేను సోషల్ మీడియా వాడతా నేను. But I use for God's work. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే 8 గంటలకి లేదా 9 గంటల లోపు మీరు ఎంతమంది అవుతున్నా మీ అందరికీ నా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? డు గెట్ మై మెసేజ్ ఎవ్రీ డే? ఎస్, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మెసేజెస్, కొన్ని వర్డ్స్, సందేశాలు వినండి బలపడండి అని చెప్పి. I use that. నేను ఇప్పటికీ వాట్సాప్లో దగ్గర 110 గ్రూపుల్లో ఉన్నా నేను. 110 గ్రూపులు, అందులో 5 గ్రూపులు నావి. అయినా అంత పిచ్చోడు నేను కాదు, అవన్నీ నేను ఉపయోగించుకుంటాను. దేవునికి స్తోత్రం. ఇదేందుకు? సువార్తను స్తోత్రం. ఎనీ క్వశ్చన్స్ అనేటువంటి మన గ్రూప్ని ఈ మధ్య నేను కొన్ని చెప్పడం లేదు, కానీ ఇంతకుముందు చాలా బలంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా వీ విల్ ట్రై టు డూ ద బెస్ట్ అగైన్. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అందులో కూడా అనేకమైన గొప్ప సంగతులు ప్రతిరోజు సమాధానం చెప్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు ఎంత దూరం మనం వెళ్ళగలమో, ఎలా వెళ్ళగలమో అలా దానిని ఉపయోగించుకునేవాడిని. బట్ కొంతమంది అలా ఉండరు. ఎవరో మెసేజ్ చేస్తారు, అది చూడాలని చూస్తారు. టింగ్ అని మోగితే చాలు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా మెసేజ్ ఒక యావ, ఒక ఇహలోకపరమైన కోరిక, ఇహలోకపరమైనటువంటి ఒక మాయ మత్తు. ఏం ఫోటో పంపించాడో, ఏం ఫోటో పంపించిందో, అలా ఫేస్బుక్లకి, వాట్సాప్లకి, ఇన్స్టాగ్రామ్కి, ట్విట్టర్కి బానిసలుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. వేర్ ఆర్ యూ స్ట్రక్ట్ బిఫోర్ యూ రీడ్, బిఫోర్ యూ సీ ఫేస్ బుక్, లుక్ ఎట్ ద గాడ్స్ ఫేస్ ఫస్ట్. దేవునికి స్తోత్రం. దేవుని ముఖమును ముందు చూడు. హల్లెలూయా. వాట్సాప్ అని ఎవరితోనో అనడానికి దేవునితోనే వాట్సాప్ అనండి. అండ్ గాడ్ ఆల్సో విల్ సే వాట్సాప్, వాట్స్ గోయింగ్ ఆన్. హీ వాంట్స్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్ యూ. నీ దగ్గర ఏం జరుగుతుందో దేవుడు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు కదా అడిగి ఆదాముని ఏమన్నాడు? వేర్ ఆర్ యూ ఆడమ్? వాట్సాప్, వాట్సాప్. ఏం జరుగుతుంది నీ దగ్గర? ఎక్కడున్నావు ఆదాం? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? చెట్ల పొదల్లో దాక్కుని ఉన్నాడు. ఇరుక్కుపోయాను ప్రభువా. ఎక్కడా? ఇగో ఈ యొక్క సోషల్ మీడియాలో ఇరుక్కుపోయాను ప్రభువా. ఎక్కడా? ఆ ఫ్రెండ్స్తో ఇరుక్కుపోయాను ప్రభువా. ఎక్కడా? ఇగో ఇట్లాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ యావిగేషన్స్తో. చాలామందికి అసలు మనుషునికి ఫ్రీడమ్ అంటే అబ్బో ఎంత ఇష్టమో. ఎవ్వరూ ఏమీ అడగకూడదు, నాకు ఇష్టం నేను చేయాలి అంతే, నన్ను ఎవడు ప్రశ్నించడానికి కుదరదు. ఆహా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటే నన్ను ఎవడు ప్రశ్నించకపోతే ఎంత గ్రేట్ లైఫ్ నేను జీవిస్తున్నాను తెలుసా అనుకునేటువంటి పిచ్చి ఫిలాసఫీలు వస్తుంది ఈ రోజున. నువ్వేమనుకుంటావు అదే చేయి, నీకేది ఇష్టమో అదే చేయి, ఎవడి మాట వినొద్దు. తల్లిదండ్రుల మాట కూడా వినొద్దా? దేవుని మాట కూడా వినొద్దా? భయభక్తులు ఉండొద్దా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము దేవుని కనుసందుల్లో ఉండాలని దేవుడు ఆశించాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఎవరు కనపడాలి? చెప్పాలా ఎవరు కనపడాలి? ఆదాము కనపడాలి. అండ్ ఆదాము కూడా దేవునితో ఉండాలనుకున్నాడు, కానీ తినొద్దన్న పన్ను తిని సిగ్గుతో పొదల్లో దాక్కున్నాడు. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనకు సంగతి ఆయనకైనా తెలిసింది. నేను పొదల్లో ఉన్నానని ఆయనకైనా తెలిసింది. మనకు అట్ట కూడా తెలియదు, ఎక్కడున్నామో మనకే తెలీదు. కన్ఫ్యూజన్ స్టేట్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడున్నాం మనల్ని మనమే పరీక్షించుకోవాలి. చూడండి, దేవుడన్న యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావా నేను? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలమును తింటివా అని అడిగిన. నిజానికి దేవునికి తెలియదా? ఆయన ఆల్రెడీ తిన్నాడు కాబట్టి సిగ్గుతో అలా ఉన్నాడని. తెలుసు. అయినా దేవుడు తమ వారి నోటి నుండి సత్యాన్ని వినాలని ఆయన ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదము ఒక మాట చెప్పు ఉండాల్సింది, తండ్రి నువ్వు తినొద్దన్న పన్ను నేను తిన్నాను, నన్ను క్షమించు అని ఒక్క మాట నుంటే బాగుండేది. అలా అనలా. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని యెహోవా దేవుడు అడగగానే 12వ వచనంలో, అందుకు ఆదాము, నీవు నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఏంటండి, ప్రాబ్లం నాది కాదు, ప్రాబ్లం ఎవరిది, నీదే, నాతో ఉండ నువ్వు ఇచ్చావే, నువ్వు అంటే నువ్వు పాపం చేయడంలో దేవుని పాలు కూడా ఉందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇట్లాగే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు శిక్ష పడుతూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. నీకు చూడట్లేదా, నీకు కనపట్టలేదా, నాకే ఎందుకు ఈ కష్టాలు, నిజంగా నువ్వు దేవుడువా, దేవుడు అయితే నన్ను ఎందుకు ఇట్లా హింస పెడతావు, దేవుని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇట్లాగే ఇట్టని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈయన కూడా అంటున్నాడు, ఈయన చేసిన పాపంలో దేవుని ఇన్వాల్వ్ చేస్తా అంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఆ స్త్రీ ఆ వృక్షఫలం కొని నాకీగా నేను తింటినా. నేను మొత్తానికి దేవుని మీదే నిందేసేసాడు ఆదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలా. నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, ఇదిగో అలా ఉంటుంది, కచ్చడంలో కప్పుకొని ఎక్కడండి చెట్ల పొదల్లో దాక్కునే స్థితి. ఈ రోజులో చాలామంది మనం చూస్తూ ఉన్నాం, పాపం చేయడానికి చెట్ల పొదల్లోనికి వెళ్తూ ఉంటారు, పాపం చేయడానికి చాటుకున్నటువంటి స్థలాలకే వెళ్తూ ఉంటారు, పాపం చేయడానికి అలా పరుగులు పెడతా ఉంటాడు. మనుషుడికి చీకటి అంత ఎంత ఇష్టమో పాపం చేసేంత వరకు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు ఏం చేశాడు, అతను అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు ఆడమ్, ఆదాము ఎక్కడున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే ప్రశ్న నిన్ను దేవుడు అడిగితే నువ్వే సమాధానం చెప్తావు. లోర్డ్, ఐ యామ్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్, నేను ప్రభా ఒక సందిగ్ధంలో ఉన్నాను, సందేహంలో ఉన్నాను, అన్క్లియర్ స్టేట్లో ఉన్నాను, ఒక షూరిటీ లేని స్టేట్లో ఉన్నాను, ఒక ఓడిపోయిన స్థితిలో ఉన్నాను, లాస్ట్ స్థితిలో ఉన్నాను, ఎటలలో తెలియని స్థితిలో ఉన్నాను, నా ముందు అనేక దారులు కనబడుతూ ఉన్నాయి, ఏమి చూసుకోవాలో తెలియట్లేదు. కొంతమంది డబ్బు సంపాదన దగ్గర స్ట్రక్ అయిపోతారు, దేవునితో మాట్లాడాలా. స్తోత్రం, హల్లెలూయా. గివ్ ప్రయారిటీ టు గాడ్, నాట్ ఫర్ యువర్ బిజినెస్. Give priority to God, not for your education. Give priority to God, not for your job. Give priority to God, not for the parties. Give priority to God, not for your family. Of course they're all important, but after God only. Devuni tarvate edaina. Devuniki stotram. Chapukodu, Devuni mahim paruddam. ఆదాము కూడా తన భార్యని, అమ్మా ఎక్కడి నుండి తెచ్చావు ఈ ఫ్రూటు అని అడిగి, దేవుడు తినొద్దని చెప్పాడు కదా, నువ్వు తిన్నావు కాబట్టి నీవు అలా సైడ్కు ఉండు, అందులో నన్ను ఇన్వాల్వ్ చేయమాక అని చెప్పి ఆయన కూడా పక్కన ఉన్నట్టయితే దేవుడు ఇంకొక ఆహ్వానం చేసేవాడేమో ఆయన కోసం, స్టోరీ ఇంకోలాగా ఉండేదేమో. ఏమైంది, దేవుని పక్కన పెట్టేశాడు. ఏమండి అంది, అంతే. ఏమైంది, కరిగిపోయాడు, అంతే, తినేశాడు. నిజానికి తెలిసి తిన్నాడా, తెలియకుండా తిన్నాడా? తెలిసే తిన్నాడు. అందుకే దేవుడు చెప్పించేటప్పుడు కూడా ఆదాంతో ఒక మాట అంటాడు, నీవు నీ భార్య మాట విని నేను తినొద్దన్న ఫలమును తింటివి గనుక అంటాడు. నీవు నీ భార్య మాట విని, జాగ్రత్త వినాలి. అప్పుడు నుండి వినడం మొదలుపెట్టాడు, ఇప్పుడు కూడా వెంటనే ఉన్నాడు. మరి అప్పుడు నుంచి అధికారం చెలాయించడం ప్రారంభించారు, ఇప్పుడు కూడా అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. అలాగే మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ఒక మంచి దంపతుల వలె, ఒక మంచి విధేయత కలిగిన భార్యగా, భర్తను యజమానుడిగా ఎంచే భార్యగా ఒక స్త్రీ ఉండడం, యజమానుడిగా భర్త మరి తన యొక్క జీవితాన్ని సాగించడం అది ఎంతనే దీవెనకరం. దేవునికి స్తోత్రం. దేవుడి రోజు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నీవు ఎక్కడ? వేర్ ఆర్ యూ? ఎందుకు కొన్నిసార్లు మనం చర్చిని మిస్ అవుతూ ఉంటాం? ఎక్కడున్నావు నువ్వు? దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు మనం కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ రాలేకపోతాం? ఎక్కడున్నావు నువ్వు? దేవుని సన్నిధిలో ఎక్కడున్నావు నువ్వు? ఇంకెక్కడో అడుగుతాడు దేవుడు, వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ఇఫ్ గాడ్ ఆస్క్ యూ, యూ మస్ట్ సే దట్ ఆన్సర్. ఎక్కడున్నావు? నీ ఆధ్యాత్మిక స్థితిలో కూడా, ప్రార్థన విషయంలో నువ్వు ఎక్కడున్నావు? వాక్య ధ్యానంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుని బిడ్డల సహవాసంలో ఎక్కడున్నావు? దేవునికి స్తోత్రం. చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించగలనే ఎవరో పిలిచినట్టు, ఏదో బిల్లు కొట్టినట్టు అందరూ చకచకచక వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. దేవుని సన్నిధిలో సమయం కొంతసేపు ఏం చేయాలి? గడపాలి. నీ సహోదరుని ఏం చేయాలి? పలకరించాలి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయా? నాకున్న ప్రార్థన రిక్వెస్ట్లు మీరు దీని గురించి ప్రార్థన చేయండి అని ఒకళ్ళ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు ఇంకొకళ్ళు చెప్పుకుంటూ సహవాసం చేయడానికే చర్చి ఉంది. దేవునికి స్తోత్రం. ఏదో పాటలు పాడి వాక్యాన్ని వెళ్ళిపోవడానికి కాదు. అలాంటి సహవాసంలో నువ్వెక్కడున్నావు? ఎవరితో నీకు సహవాసం ఉంది? ఎవరితో నీ యొక్క బాధలు, నీ యొక్క సమస్యను నువ్వు షేర్ చేసుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ? వేర్ ఆర్ యూ? నువ్వెక్కడ? పరిశీలించుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒక కన్ఫ్యూజన్ స్టేట్, ఒక లాస్ట్ స్టేట్, అన్ష్యూర్, అన్క్లియర్, పర్ఫ్లెక్స్డ్, ఎటెలలో తెలియనటువంటి ఒక దుస్థితి, డబ్బు దగ్గరో, జాబ్ దగ్గరో, ఓడిపోయిన స్థితి దగ్గరో, ఒంటరితనము దగ్గరో, వివాహము దగ్గరో, ఎడ్యుకేషన్ దగ్గరో ఎక్కడ ఆగిపోయావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు మాటలు. నువ్వెక్కడున్నావు సహోదరుడా? ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడున్నావు? దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే నీకు షేమ్ వస్తుంది, నీకు సిగ్గు వస్తుంది, నిన్ను పాపం వెంటాడుతుంది, శాపం వెంటాడుతుంది, మరణం వెంటాడుతుంది. నువ్వెక్కడున్నావో పరీక్షించుకో. దేవుడు చెప్తున్నాడు, అమ్మా చెల్లి, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నువ్వెక్కడున్నావు? మై డియర్ డాటర్, వేర్ ఆర్ యూ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? కెన్ యూ సీ గాడ్స్ ఫేస్ బిఫోర్ యూ సీ ఫేస్బుక్? కెన్ యూ సే హాయ్ టు గాడ్ బిఫోర్ యూ సే హాయ్ టు సమ్వన్ ఎల్స్ ఇన్ యువర్ వాట్సాప్? ఎవరికో హాయ్ చెప్పే ముందు దేవునికి నువ్వు హాయ్ చెప్పగలుగుతున్నావా? ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆదాము తప్పు చేసి పాపముతో నిలుకున్నటువంటి వాడాయి. కచ్చడములతో ఆకులు కట్టుకొని కచ్చడములు చేసుకొని సిగ్గును కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు, అందులోంచి బయటికి రా. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆస్క్ గాడ్స్ హెల్ప్. తండ్రి, నేను పాపము చేశాను, కచ్చడములు కట్టుకున్నాను, నాకు శాశ్వతమైన పరిష్కారము దయచేయి, నన్ను క్షమించు అని కనుక నువ్వు దేవుని అడిగితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను స్వస్థపరచడానికి, నీ స్థితిని బాగు చేయడానికి, నిన్ను బలపరచడానికి, ఆత్మలో నేను ఇంకొంచెం గొప్పదానిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. నీవెక్కడా అని నువ్వు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము ఏం సమాధానం చెప్పగలుగుతున్నామో పరీక్షించుకున్నట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధుల సహవాసం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, ప్రభా పరిశుద్ధతో నిన్నటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. తండ్రి, మేము ఎక్కడైనా మా జాబ్లో మేము స్ట్రక్ అయిపోయి నీకు విలువ ఇవ్వలేకపోతే, మా యొక్క ఎడ్యుకేషన్లో స్ట్రక్ అయిపోయి నీకు విలువ ఇవ్వలేకపోతే, మా కుటుంబంలో స్ట్రక్ అయిపోయి నీకు విలువ లేకపోతే, ఏదో డిఫరెంట్ సంబంధ బాంధవ్యాలు మేము చిక్కుపోయి నీకు విలువ లేకపోతే, నీ ఆజ్ఞ అతిక్రమిస్తే మేము షేమ్ని కొని తెచ్చుకుంటాం, మేము శాపాన్ని కొని తెచ్చుకుంటాం, మేము సిగ్గును కొని తెచ్చుకుంటాం, మరణాన్ని కొని తెచ్చుకుంటాం. అటువంటి దుస్థితి మాకొద్దు నాయన. ఆ తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి మమ్మల్ని నీ యొక్క కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాను. ఈరోజు వాక్యం వినటు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రశ్న నువ్వు అడిగిన ప్రతి క్షణము కూడా, ప్రభా నేను నీ సన్నిధిలో ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను అని సమూయేలు వలె సమాధానము చెప్పువారి వలె ఉండడానికి సహాయం చేయండి. సమూయేలు 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 అని పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని సమూయేలు చెప్పినట్లుగా నీ సన్నిధిలో మేము ఉండడానికి కృప చూపించి బలపరచమని మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.